జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో భాగంగా 47వ జవహర్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్ గణిత పర్యావరణ ప్రదర్శనను ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోందని డీఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని డీఈఓ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరంతర అభివృద్ధి కోసం శాస్త్రీయ సాంకేతికత అనే ప్రధాన అంశంతో నిలకడగా వ్యవసాయం, పరిశుభ్రత, ఆరోగ్య వనరుల నిర్వహణ, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు అనే అంశాలపై ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు చెందిన 6 నుండి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటారన్నారు. ఇందులో 6, 7వ తరగతి విద్యార్థులు జూనియర్ విభాగంలో, 8, 9, 10వ తరగతుల విద్యార్థులు సీనియర్ విభాగాలలో తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారని తెలిపారు. వీటితో పాటు డిఎడ్, బిఎడ్ ట్రైనీల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి విభాగంలో ప్రతి పాఠశాల నుంచి ఒక్కొక్క ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రదర్శనలు శాస్త్రీయంగా ఆలోచింపజేసే విధంగా ఉండాలన్నారు. ఐటిడిఏ పాఠశాల నుంచి ప్రత్యేక ప్రదర్శనలు ఎంపిక చేయబడతాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా స్థాయి జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ అన్నది ఈ నెల 22, 23, 24 తేదీల్లో 3 రోజులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత ప్రాథమిక ఉన్నత స్థాయిలో చదివే విద్యార్థులంతా కూడా తమ యొక్క సృజనాత్మకతతో చేసిన ప్రాజెక్టులు ప్రదర్శన స్థానిక ఎస్సీ బాలికల ఉన్నత పాఠశాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను అందరు పాఠశాలల ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులందరూ కూడా ఉన్నత పాఠశాలలో అయితే కనీసం 5 ఎగ్జిబిట్లు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో అయితే కనీసం ప్రతి పాఠశాల నుంచి 3 ఎగ్జిబిట్లు వచ్చేటట్లుగా పిల్లలను ఎంకరేజ్ చేయాలి. ప్రతి పాఠశాల నుంచి అన్ని యాజమాన్యాలు, ప్రభుత్వ, జిల్లా పరిషత్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అట్లాగే మోడల్ స్కూల్స్, కేజీబీవీస్, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా విధిగా ప్రతి పాఠశాల నుంచి 3 నుంచి 5 ప్రదర్శనలను విధిగా పిల్లల్ని ఎంకరేజ్ చేసి చేపియాలి. అలాగే 22, 23, 24 తేదీల్లో ఈ యొక్క ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచే రీతిలో ఉంటాయి కాబట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ కూడా షెడ్యూల్ ఇస్తాము. ఏ పాఠశాలలు ఈ యొక్క ఎగ్జిబిషన్కు ఏ రోజు డివిజన్ల వారీగా సందర్శించడానికి దాని ప్రకారంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాళ్ళ కేటాయించిన 22, 23, 24 తేదీల్లో వాళ్లకు డేట్ అన్నది డివిజన్ల వారీగా కేటాయించడం జరుగుతుంది. అప్పుడు తమ పాఠశాల విద్యార్థులను ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ను సందర్శించడానికి తీసుకురావాలి.